చేసినట్లయితే ఆ పుణ్యంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. భద్రాచలంలో మాడవీధులు అంటే భద్రాచల క్షేత్రం చూసిన వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది, మాడవీధులు కల్పించడం, ఏదైనా రథోత్సవం జరిగితే ఆ టెంపుల్ చుట్టూ కూడా రథం తిరిగే విధంగా భూసేకరణ చేయటం, అంతేకాకుండా అత్యద్భుతంగా యాగశాల వంటశాల నిర్మాణం చేయటం, ఇప్పుడున్నటువంటి టెంపుల్ ఉన్నటువంటి దాన్ని ఇంకా పెద్ద ఎత్తున నిర్మాణం చేయడానికి మొత్తం కూడా ప్లానింగ్ శ్రీకారం అంతా అయిపోయింది. దాని త్వరలోనే ప్రభుత్వం ఫైనల్ చేయగానే కార్యాచరణ మొదలవుతుంది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు తోచినంత మీకు ఎంతైతే వీలవుతుందో అంత ఆ టెంపుల్కి నేరుగా, ఎక్కడ కూడా దీంట్లో ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. భద్రాచలం టెంపుల్ వెబ్సైట్ ఉంటుంది, మీ యొక్క ఎన్ఆర్ఎస్ గ్రూప్లో కూడా పెడతాము. దానికి మీకు తోచినంత సహాయం చేయగలిగినట్లయితే ఆ యొక్క ఆలయ అభివృద్ధికి మీలో పాత్ర ఉంటుంది. భద్రాచలం టెంపుల్ ఇప్పటిది కాదు, తరతరాల టెంపుల్ ఇది. దాంట్లో మీ భాగస్వామ్యం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఆ భాగ్యాన్ని కూడా దోచుకునేటటువంటి అవకాశం ఈ అట్లాంటా ప్రముఖ నగరవాసులకు ఉండాలని చెప్పి మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. భద్రాచల క్షేత్రంలో అమ్మవారు ఉంటుంది, అదేవిధంగా అక్కడ ప్రసన్నాంజనేయ స్వామి ఉంటారు. అద్భుతమైనటువంటి ఒక క్షేత్ర మహాత్మ్యం కలిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ వాసులకు కూడా మీరు ఎప్పుడైనా సరే సెలవులకి హైదరాబాద్ వస్తే టెంపుల్స్కి వెళ్ళాలంటే దూరం ఉంటుంది, మీకుండే సమయం తక్కువ. అందుకనే ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచన ఏంటంటే త్వరలోనే కార్యరూపం దాలుస్తుంది, ఒక చాపర్ ద్వారా మీ పిల్లలతోటి 5 మంది సభ్యులతోటి హైదరాబాద్ నుంచి బయలుదేరి యాదగిరిగుట్టకి, యాదగిరిగుట్ట నుంచి భద్రాచలం, భద్రాచలం నుంచి బాసరా, మళ్ళీ వెనక్కి హైదరాబాద్ సాయంత్రం కల్లా వచ్చే విధంగా చేయడం జరిగింది. అట్లా 6 టూరిస్ట్ ప్యాకేజీల్ని మా యొక్క ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, అదేవిధంగా మా ఎండోమెంట్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య మేడం, మేమందరం కలిసి దాన్ని ప్రణాళిక రచించాం. 6 రూట్లలో మీకు నచ్చిన క్షేత్రానికి వెళ్ళచ్చు. ఈవెన్ శ్రీశైలం కూడా దానికి కలపడం జరిగింది. జోగులాంబ గద్వాల, హైదరాబాద్ జోగులాంబ గద్వాల, అదేవిధంగా శ్రీశైలం, అదొక ప్యాకేజ్. అన్ని కూడా ఉదయం వెళ్తే మీరు సాయంత్రం రావచ్చు, కానీ డబ్బు మాత్రం ఎక్కువగా ఉంటుంది. దానికి ప్రిపేర్ అయితే ఒక్కరోజులో ఈ క్షేత్రాన్ని మీరు తిరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నాకు తెలుసు, మా మిత్రులు కూడా వచ్చినప్పుడు మీరు టెంపుల్స్కి తీసుకెళ్లలేరు, మీకుండే సమయం తక్కువ. అవతల ఫ్రెండ్స్ని చాలా మందిని కలవాలి, పేరెంట్స్ని కలవాలి. భద్రాచలం పోవాలంటే ఒక రోజంతా కూడా పోతుంది, అదేవిధంగా బాసర వెళ్ళాలంటే ఇంకొక రోజు వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు నచ్చిన క్షేత్రాలు 4 ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి వచ్చేలాగా చాపర్ ద్వారా ప్రణాళిక చేసాం. ఇది ఎప్పుడు కార్యరూపం దారుస్తుంది అంటే మీ త్వరలో వెబ్సైట్లో ఇది పెడతాం. మీ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ప్రకారంగా ఎంత మంది ఎక్కువ మంది వస్తే అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమం స్టార్ట్ కావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. సో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మీరు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో చేయాలని, ఎందుకంటే అప్పుడు స్వామి దయానంద సరస్వతి ఏమన్నారు, గో బ్యాక్ టు వేదాస్ అన్నారు. ఇప్పుడు మనందరం ఏమన్నారంటే గో బ్యాక్ టు టెంపుల్స్. నేను గో బ్యాక్ అంటారా మీరు టెంపుల్స్ అండి, గో బ్యాక్ టు టెంపుల్స్, గో బ్యాక్ టు టెంపుల్స్. ఎందుకంటే దేవాలయాలు అనేవి మామూలు సంస్థలు కాదు, మామూలు ప్రదేశాలు కావవి. ఒక వైబ్రేషన్ ఉన్నటువంటి పరిస్థితి. మీ పిల్లలతోటి బరుమలతోటి ఒక టెంపుల్కి వెళ్ళండి, పాజిటివ్ ఎనర్జీతో బయటకు వస్తారు. అక్కడ ఉన్న ధ్వజస్తంభానికి, అక్కడ ఉన్నటువంటి శ్రీచక్రానికి ప్రతిదీ కూడా సైంటిఫిక్ గా మన బ్రెయిన్ లో పూర్తి స్థాయిలో ప్రకంపనలు సృష్టించి ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ కలిగించేటువంటి దేవాలయాలు, ఒక శక్తి సమూహాలు, మీకు శక్తి సముపార్జన కేంద్రాలు, ఒక పాజిటివ్ ఎనర్జీ మీ అందరిలో కూడా వస్తుంది. కాబట్టి సాయంత్రం ఏంటంటే ఎక్కడికో తీసుకెళ్లకుండా మీ అట్లాంటా నగరంలో ఉన్నటువంటి టెంపుల్స్కో అక్కడికో చిన్నగా మీ పిల్లల్ని మనవల్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మా తెలంగాణలో 12,000 దేవాలయాలు ఉన్నాయి. 12,000 దేవాలయాల్లో 4,500 దేవాలయాలు జీర్ణావస్థలో ఉన్నాయి. జీర్ణావస్థలో ఉన్నటువంటి దేవాలయాల్ని మీరు దత్తత తీసుకుంటా అంటే మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. మీకు తోచింది అండి, ఆ జీర్ణావస్థలో ఉన్నటువంటి దేవాలయాన్ని మీరు అభివృద్ధి చేస్తే జన్మ జన్మల ఫలితం వస్తుంది, మీరు కోటి యాగాల ఫలం వస్తుంది. కొత్త దేవాలయాన్ని కట్టిన దానికంటే జీర్ణావస్థలో ఉన్నటువంటి దేవాలయం, డిలాపడేటెడ్ టెంపుల్, దాన్ని పునరుజ్జీవం చేస్తే కనుక జన్మ జన్మలకి తరతరాలకి అందించినటువంటి ఏదైతే పుణ్యఫలం ఉంటుందో అది ఇమీడియట్ గా దొరుకుతుంది. అటువంటి 4,500 టెంపుల్స్ కూడా మీ వెబ్సైట్ లో పెడతాం, మీకు తోచినంత దత్తత తీసుకోండి. మొన్ననే తనికెళ్ళ భరణి గారు మాట్లాడుతూ కందూరు శివాలయాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. తనికెళ్ళ భరణి గారు అంటే మీకు తెలుసు, తెలవంది కాదు, వారు స్వయంగా శివాలయాన్ని దత్తత తీసుకుని అద్భుతంగా దాన్ని అభివృద్ధి చేశారు. కాబట్టి ఆ టెంపుల్స్ లిస్ట్ కూడా పెడతాం, దాని ప్రకారంగా మీరు ముందుకెళ్లాలని, తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని, దేవాలయాల అభివృద్ధికి ముందుకు రావాలని మీ అందరికి కూడా సవినయంగా కోరుకుంటూ జై శ్రీరామ్.
జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన దేవాదాయ శాఖ కమిషనర్ గారు శ్రీ హనుమంతరావు గారికి గట్టి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక 25 నిమిషాల్లో మన కళ్యాణం ముగియబోతోంది, స్వామివారి యొక్క కళ్యాణం. అందరూ చెప్పండి జై శ్రీరామ్.